పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి। గతంలో 85 రూపాయలు ఉన్నటువంటి నూనె ఇప్పుడు 185 రూపాయలు అయింది। అలాగే గతంలో చింతపండు 163 రూపాయలు ఉన్నది ఇప్పుడు 300 పైన కేజీ చింతపండు। అలాగే కందిపప్పు మినపప్పు అన్ని కూడా రేట్లు పెరిగినే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పేదల కష్టాలు పాలయ్యారు। చంద్రబాబు గారు ఉంటే బ్లాక్ మార్కెట్ చేస్తే జైల్లో పెట్టేవాళ్ళు కాబట్టి నిత్యావసర సరుకుల రేట్లు పేదలకు అందుబాటులో ఉన్నాయి। ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి, పేదలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు। నేను అధికారంలో రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాను, బాధుడే బాధుడు లేకుండా చేస్తా అన్నాడు। జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బాధుడే బాధుడు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్ మీద ట్యాక్స్ పెంచారు, వంట గ్యాస్ మీద 3 సార్లు రేట్లు పెంచారు। ఏమ్మా వంట గ్యాస్ మీద రేట్లు పెరిగిందా లేదా, కూరగాయల రేట్లు పెరిగినాయా లేదా, ఈరోజు నిత్యావసర సరుకులు చింతపండు నూనె కందిపప్పు అన్ని పెరిగినాయా లేదా, అంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం। ఆయన మాత్రం అవినీతితో వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు, జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి ఆయన బంధువుల ఫ్యాక్టరీలో బ్రాండీ విస్కీలు నాసి రకం బ్రాండీ విస్కీలు తయారు చేసి ఎక్కువ రేటుకి అమ్మి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు। అవినీతితోటి వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి। బ్రాండీ విస్కీలు నేను వచ్చినాక మద్యపాన నిషేధం అన్నాడు, ఇప్పుడేమో ఊరికి 10 పెళ్లి షాపులు పెట్టి అమ్మిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి। అలాగే నాటు సారా అమ్ముకొని వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటా ఉన్నారు। అలాగే బియ్యం రేషన్ బియ్యం పేదలకు ఈ చేతితో ఇచ్చి ఆరు చేతితో 10 రూపాయలు కొని 40 రూపాయలకు అమ్ముకుంటున్నారు। ఈ విధంగా ఇతర రాష్ట్రాలకి బియ్యం ఎగుమతి చేస్తున్నారు, పేదలకు ఇవ్వాల్సిన బియ్యం ఈరోజు పేదలకు అందకుండా ఈరోజు ఇతర దేశాలకు అమ్ముకుంటా ఉన్నారు। బొల్లా బ్రహ్మనాయుడు 100 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు పేదల బియ్యం అమ్ముకొని, తెలంగాణ మధ్యం ఇక్కడ అమ్మిస్తా ఉన్నాడు కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు, గుండ్లకమ్మ వాగు ఇసుక అమ్ముకొని బొల్లా బ్రహ్మనాయుడు కోట్ల రూపాయల సంపాదించుకుంటున్నాడు। నేను అడుగుతున్న ఈ పేదల కష్టాలు కనపట్టలేదా అని అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని, వినుకొండలో 5000 మంది పేదల్ని సెంటు భూమి ఇచ్చేదంటూ 18 కోట్లు మోసం చేశాడు, ఆయన మాత్రం 5000 కొనుక్కున్నాడు ఆ డబ్బులతోటి। సెంటు భూమి కోసం కూడా 5000 మంది పేద ప్రజల్ని బీసీలు ఎస్సీలు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఈ బొల్లా బ్రహ్మనాయుడికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా। నేను పెద్ద కోటీశ్వరుని అంటాడు బొల్లా బ్రహ్మనాయుడు, ఇంకా డబ్బు మీద ఆశ తీరలా, అవినీతి సంపాదనతో 5000 మంది పేద ప్రజల్ని మోసం చేశాడు, కొండల్లో గుట్టల్లో పనికిమాలిన భూములు పేదల కంటగట్టి ఇంటి స్థలం సెంటు కూడా మోసం చేసినటువంటి ఈ బొల్లా బ్రహ్మనాయుడు బుద్ధి చెప్పాలా। నేను వరగసిల్లపూడి ప్రాజెక్టు చెప్తాను లేకపోతే ఈ బొల్లాపల్లి మండలంలో అడుగు పెట్టాన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు, 3 సంవత్సరాల నుండి వరగసిల్లపూడి ప్రాజెక్టు ఏమైందో అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని, ఒక్క అంగుళం ముందుకు పోయిందా అని నేను అడుగుతున్నా। నేను ఛాలెంజ్ చేస్తున్నా బొల్లా బ్రహ్మనాయుడిని, ఇంకా 3 ఏళ్లలో ఒక్క వరగసిల్లపూడి ప్రాజెక్టు చేయలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, ఇంకా 2 ఏళ్లలో కూడా మీరేమి చేయలేదు, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన అధికారంలోకి వస్తుంది, అప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తాము, అట్లాగే పేదలకు ఇళ్ళు ఇస్తాము, అలా వరకసిల్లపూడి ప్రాజెక్టు కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మేమే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। మరి మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అధికారంలోకి వచ్చి కరెంటు ఛార్జీలు పెంచారు, పేదలకు ఇళ్ళు 5 లక్షల ఇళ్ళు సంవత్సరానికి ఇస్తామని ఈరోజు 5 ఇళ్ళు కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో పేద ప్రజలకి, ఇళ్ళు ఇవ్వకుండా మోసం చేశారు। బీసీలు ఏం పాపం చేశారు, బీసీ కార్పొరేషన్ లోన్ రద్దు చేశారు, ఎస్సీలు ఏం పాపం చేశారు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రద్దు చేశారు, ఈరోజు గేదెల్లోని ఇవ్వకుండా ఒక గొర్రెల్లోని ఇవ్వకుండా ఈరోజు ఎస్సీలను బీసీలని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। బీసీ కార్పొరేషన్ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఒక్కడు కూడా లేకుండా రద్దు చేయడం చాలా దుర్మార్గం, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మనం చేస్తున్నా। అలాగే కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 2 సార్లు పెంచారు, ఈ విధంగా ప్రజలకి భారం అయిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। అలాగే చంద్రన్న పెండుకానికి ఇచ్చారు చంద్రబాబు గారు, ఎస్సీలకి 40,000 ఇచ్చారు ఆడపిల్ల పెళ్లికి, బీసీలకు 35,000 ఇచ్చారు ఒక్కొక్క ఆడపిల్ల పెళ్లికి, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఆపారని నేను అడుగుతా ఉన్నా। అలాగే విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు 15 లక్షలు ఇచ్చి